నామినేటెడ్ పదవుల్లో ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా లిఖిత. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నామినేటెడ్ పదవుల్లో అనంతపురం జిల్లా నూతన ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా మాజీ ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ పామిడి వీరాంజనేయులు ప్రథమ పుత్రిక అయినటువంటి లిఖిత చైర్మన్ గా ఎన్నిక కావడం జరిగింది. ఈ సందర్భంగా లిఖిత మాట్లాడుతూ నిన్నటి రోజున 135 నామినేటెడ్ పదవులు ప్రకటించడం జరిగింది. అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 50% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. మరి అందులో కూడా 50% మహిళలకు రిజర్వేషన్ చాలా గర్వ కారణం. అందులో భాగంగా నాకు ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవి నియమించారు. అందుకు గాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నన్ను నమ్మి ఇంత పెద్ద పదవి అప్పగించారు. అందుకు గాను శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి మన పార్టీకి మంచి పేరు తెస్తాం అని తెలిపారు. నమస్కారం, నా పేరు లిఖిత. అన్న గారు మాజీ చైర్మన్, ఏడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ వీరాంజనేయులు గారు, మరి నిన్నటి రోజున 135 నామినేటెడ్ పోస్టులు ప్రకటించడం జరిగింది. అందులోనూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 50% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. మరి అందులో కూడా 50% మహిళలకు రిజర్వేషన్ కల్పించడం చాలా గర్వకారణం. అందులో భాగంగా నాకు ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవి నియమించారు. ఇందుకు గాను మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి నన్ను నమ్మి ఇంత పెద్ద పదవి అప్పగించారు. ఇందుకు గాను శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి మన పార్టీకి మంచి పేరు తెస్తానని ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు ఏదైతే చెప్పారో, అంటే మేనిఫెస్టోలో చెప్పినవి కావచ్చు చెప్పనివి కావచ్చు, గతంలో ఏ ముఖ్యమంత్రి కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో పాలించినటువంటి ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాలు, అంటే చాలామంది ముఖ్యమంత్రి ఎలక్షన్ ముందర కొన్ని చెప్తారు, పదవి చేపట్టిన తర్వాత వాటన్నింటినీ మర్చిపోతారు తుంగలో దొక్కినట్టు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. ఎలక్షన్ల ముందర ఏది చెప్పారో అంటే ఈ రాష్ట్రంలో తన సుదీర్ఘ పాదయాత్ర ద్వారా 3648 కిలోమీటర్లు తిరగడం వలన ప్రతి జిల్లాలోనూ రైతులు, మహిళలు, విద్యార్థులు, చేనేతలు, ఆటో వాళ్ళు, నాయి బ్రాహ్మణులు, రజకులు, వివిధ బీసీ కులాలకు సంబంధించిన కావచ్చు, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సమస్యలు అన్నింటినీ కూడా ఆ కుల సంఘ నాయకుల ద్వారా తెలుసుకొని తన పదవి చేపడితే ఈ విధంగా పరిపాలన చేస్తానని చెప్పడము, అదేవిధంగా మరి తుచా తప్పకుండా ఈరోజు పరిపాలన చేస్తున్నారు. ఏదైనా తీసుకోండి, అంటే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో చూసుకోండి, లేకపోతే బీసీ గర్జనలో నిర్ణయించినట్టుగా 56 బీసీ కార్పొరేషన్ చైర్మన్ నియమించే దాంట్లో కావచ్చు, మరి నిన్నటి రోజు 135 రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు ప్రకటిస్తే మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి 50% రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి ఆ రోజు ఘంటాపథంగా చెప్పారు. మరి 50% కాకుండా ఇంకా ఆ పైన దాదాపు 60% వరకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి నిన్న ప్రకటించినటువంటి నామినేట్ పోస్టులో కేటాయించడం జరిగింది. అందులో భాగంగా మరీ ముఖ్యంగా 50% మహిళలు కేటాయిస్తానని కూడా చాలా గొప్పగా చెప్పారు. మరి కొంతమంది అది నమ్మలేదు, మహిళలు కూడా ఇది మామూలే, ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ప్రతి ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా చెప్తా ఉంటారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత మర్చిపోతారని చెప్పి చాలామంది బాహాటంగానే చెప్పుకునే మహిళలు ఈరోజు ఆశ్చర్యపోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జనాలు మహిళలే కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, మహిళలకు కావచ్చు, అవురా జగన్మోహన్ రెడ్డి, మనము కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరితే మనకి కూడా ఈ స్థానం వస్తుంది అనేటట్టుగా ఆలోచన చూపడేటట్టుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటున్నారు. మరి అందులో భాగంగా ఆ మహిళా రిజర్వేషన్లో భాగంగానే ఈరోజు మళ్ళీ ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్గా నా కూతుర్ని చదువుకున్నటువంటి అమ్మాయిని మొన్ననే ఆర్కిటెక్చర్ అయిపోయి 2 ఇయర్స్ అయిపోయింది, చిన్న వయసు అయినప్పటికీ కూడా మహిళలకి ఆయన కేటాయించే అంటే రిజర్వేషన్ కేటాయించే విషయంలో నా కూతురు కూడా అంత పెద్ద పదవి ఇవ్వడం జరిగింది. మరి ఆయన నమ్మకాన్ని ఉమ్ము కాకోకుండా ఇంత పెద్ద బాధ్యతను నా కూతురు మీద పెట్టినప్పుడు నేను కూడా తగు సూచనలు సలహాలు నా కూతురికి ఇస్తూ మరి బ్యాంకు విషయంలో కావచ్చు, బ్యాంకును బలోపేతం చేసే విషయంలో కావచ్చు, రైతులకి రుణాలు ఇప్పించే విషయంలో కావచ్చు, అన్నింటిలో కూడా ఒక మంచి పేరు తెచ్చేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకాన్ని ఒమ్ము చేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తెచ్చేటట్టుగాను అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తెచ్చేటట్టుగా నా కూతురు ద్వారా బ్యాంకు సంబంధించిన పరిపాలన చేయిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.